గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. నమస్కారం నమస్కారం. అలాగే సార్, మొబైల్ ఫోన్ నాటాలి. పర్లేదు, ఫోన్ ఫోన్ సార్ సార్ మీరు తెలుగు ప్రేక్షకు దేవుళ్ళందరికీ నమస్కారం. నేను చెప్పాకంటే ముందు మీరే చెప్పారు దోశ బాబు. ఓటేంట్రా బాబు, ఓటేంటి బాబు. సతీష్ అన్న అందరికీ నమస్కారం. ఓటు వెయ్యని వారికి మాత్రం ప్రత్యేకమైన నమస్కారం. సతీష్ అన్న దయచేసి లేవండి, ఒక అర రోజే అయింది, ఇంకొక అర రోజు ఉంది. దయచేసి మీరందరూ ప్రతి సంవత్సరం ప్రతిసారి ఎలక్షన్కి చెప్పిందే అదే డైలాగ్ మళ్ళీ చెప్పాలి చూడండి. దయచేసి రండి, మీ అమూల్యమైన ఓటుని ఉపయోగించండి. ఎందుకంటే అది మన హక్కు. ఏంటి హక్కు? ఆడెవడో గెలిస్తే నాకు హక్కు అతను ఎవడో గెలిచేది మన కోసం, అతన్ని గెలిపించేది మనం, అతన్ని సరైన దోవలో పెట్టవలసింది మనం. సో అలాంటప్పుడు బాధ్యత మందే కదా. అసలు బాధ్యత తీసుకోకపోతే మనం ఏమి అడుగుతాం రేపు? దయచేసి మరొకసారి మీ అందరినీ చెప్పిందే చెప్తున్నాను అనుకోవద్దండి, తప్పదు. ఏం చేస్తాం, నేను 46 సంవత్సరాలుగా మీ అందరినీ నవ్విస్తున్న వాడిగా నా బాధ్యత లేదు, నా హక్కు మీ మీద. మీ అందరినీ రమ్మని, ఓటు వేయమని చెప్పటం నా హక్కు మీ అందరి మీద. మీ ఇంట్లో వ్యక్తిగా, మీ ఇంట్లో రాజేంద్ర ప్రసాద్ సినిమా ఎంత ప్రభావం చూపుతుందో అంత హక్కుతోటి నేను మిమ్మల్ని సొంత వారు, నేను ఇంట్లో ఒక మనిషిగా అడుగుతున్నాను. దయచేసి రండి, మీ బాధ్యత అయినటువంటి ఓటును వెయ్యండి. వేసి మీ బాధ్యతను మీరు నెరవేరిస్తే తర్వాత మీరు అడగవలసిన ప్రశ్న ఎప్పుడైనా వచ్చినప్పుడు అడగడానికి మీకు హక్కు ఉంది. సో ఇంతకంటే నేను చెప్పగలిగింది ఏముంటుంది. నేను వచ్చాను, నేను మా మనవడితో సహా వచ్చాను. అంటే ఏంటంటే వాడికి కూడా ఇది అలవాటు చేయటం అనేది ఒక బాధ్యతగా వాళ్ళు తీసుకొచ్చారు మనవడి మీద. అందుకని దయచేసి ఎంత హుషారుగా నా సినిమాల్లో ఉన్నంత ఆనందంగా హ్యాపీగా లెగిసి రండి, ఓటు వెయ్యండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.